విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నలిదిక్కులా పిక్కటిల్లేలా ఒక్క పెట్టున సాగిన ఉద్యమం, పోరుబాట పరిణామాల్లో ఏకంగా 32 మంది చేసిన ప్రాణత్యాగాలు విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని తెలుగు నేలకు అందించాయి. ఇప్పుడు 18,000 మంది శాశ్వత ఉద్యోగులు, 20,000 మంది ఒప్పంద సిబ్బందితోనే రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా నవరత్న కర్మాగారంగా అలరారుతోంది. విశాఖ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఉక్కు కర్మాగారమే. అంతటి ఘనత వహించిన పరిశ్రమను ప్రైవేటు పరం చేయడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాణాలొడ్డి సాధించుకున్న హక్కు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంది. ఆ రోజుల్లో దేశంలో అప్పటికే 4 ఉక్కు కర్మాగారాలున్నాయి. 1963లో తీర ప్రాంతంలో మరో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. నిపుణులు అధ్యయనం చేసి విశాఖపట్నం మేలు అని తేల్చారు. ఆ తర్వాతే అసలైన రాజకీయం మొదలైంది. ఉక్కు కర్మాగారాన్ని తమ ప్రాంతాలకు తరలించుకు వెళ్లేందుకు కొన్ని రాష్ట్రాలు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన అవకాశం ఆఖరి నిమిషంలో చేజారే దుస్థితి ఏర్పడింది. దీనిపై తొలుత చిన్నపాటి ఆందోళన జరిగింది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతించినప్పటికీ ఆర్థిక కారణాలు చూపి పనులు మొదలు పెట్టకపోవడంతో మళ్లీ అలజడి రేగింది. ప్రధాని ఇందిరాగాంధీ 1971 జనవరి 20న విశాఖ వచ్చి పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఇక ఈ కర్మాగారానికి 64 గ్రామాల పరిధిలో 22,000 ఎకరాల సేకరణ జరిగింది. కర్మాగారం నిర్మాణానికి పూర్తిగా పట్టిన సమయం 20 ఏళ్ళు. 1992లో అప్పటి ప్రధాని పివి నరసింహరావు చేతులుగా దీనిని జాతికి అంకితం చేశారు. ఇక గుంటూరుకు చెందిన తమనంపల్లి అమృతారావు అనే వ్యక్తి గుంటూరు నుంచి వచ్చి విశాఖ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు దిగారు. ఈ పరిణామంతో ఉద్యమంలో కదలిక మొదలైంది. విశాఖపట్నంలో పోరాటం ఊపందుకుంది. 1966లో తెన్నేటి విశ్వనాథం అధ్యక్షతన తన అఖిలపక్ష సంఘం ఏర్పడింది. ఓవైపు అమృతారావు నిరాహార దీక్ష, మరోవైపు అఖిలపక్షం ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళన కొనసాగింది. ఉద్యమం రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ సహా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కోసం యువకులు ఆందోళన నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లను, ప్రభుత్వ కార్యాలయాలను కూడా ధ్వంసం చేయడం, రైల్ రోకోలు, రాస్తా రోకోలకు దిగడం, పలు కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హింసాత్మక ఆందోళన అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు కూడా జరపాల్సొచ్చింది. విశాఖ ఉక్కు కోసం జరిగిన ఆందోళనలో మొత్తం 32 మంది మృత్యువాత పడ్డట్టు కూడా అధికారికంగా తేల్చారు. ఇక అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతగా కట్టడి చేయాలని ప్రయత్నించినా ఫలించలేదు. ప్రజల పోరాటానికి ప్రజాప్రతినిధులు బాసటగా నిలిచారు. కొందరు తమ శాసనసభ సభ్యత్వాలకు, పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా లేఖలు కూడా ఇచ్చేశారు. మరోపక్క నిరాహార దీక్షలో కూర్చున్న అమృతారావు ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన మరణించే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు తేల్చేశారు. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రధాని ఇందిరాగాంధీకి అదే విషయాన్ని చెప్పారు. చివరకు ఆమె విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తూ అధికారిక లేఖ అందించారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆ లేఖను తీసుకుని 1966 నవంబర్ 3న విశాఖ వచ్చారు. ఆ లేఖను అందరికీ చూపించి అమృతారావుతో దీక్ష విరమింపజేశారు. కర్మాగారం భూముల విలువ ఇప్పుడు 100,000 కోట్లపైనే ఉంటుంది. అంతటి విలువైన భూమిని ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లనివ్వకూడదు. గణులు కేటాయిస్తే సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఇక వేలాది మంది సామాన్య మధ్యతరగతి వారికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న భారీ ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక విశాఖ ఉక్కు కర్మాగారం ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి పరిష్కరించుకోవాలి.